హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వీడియోలో మనం టోటల్ ఆగస్ట్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్గా అయితే చూద్దాం సో ఇటువంటి టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ నేను జనవరి మంత్ నుండి జూలై మంత్ దాకా ఎవ్రీ మంత్ కూడా అప్లోడ్ చేశాను ఆ ప్లేలిస్ట్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లోనూ పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర వదిలేస్తాను ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే అయితే మీరు చూడొచ్చు మొట్టమొదటిగా ఆగస్టు నెలలో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలు అయితే చూద్దాం దీపక్ దాస్ హ్యాస్ టేకెన్ ఓవర్ యాజ్ ద కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ సిజిఏ మనకి దీపక్ దాస్ వచ్చి కంట్రోలర్ జనరల్ అకౌంట్స్గా బాధ్యతలు స్వీకరించడం అయితే జరిగింది నెక్స్ట్ వైస్ అడ్మిరల్ సతీష్ నామదేవ్ గొరమాడ టేక్ ఛార్జెస్ ద వైస్ చీఫ్ ఆఫ్ ద నేవల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సతీష్ నామదేవ్ గొరమాడే నేవల్ స్టాఫ్ వైస్ చీఫ్ కైతే బాధ్యతలు స్వీకరించారు ఆల్రెడీ హూ స్కూలో మనం ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి హెడ్స్ అలాగే వైస్ చీఫ్ డీటెయిల్స్ అయితే చూసాం కదా మళ్ళీ ఇక్కడైతే మెన్షన్ చేయట్లేదు మినీ ఐపే టుక్ ఛార్జెస్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకి మినీఐకే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి ఏదైతే ఉందో దాని యొక్క ఎండి మేనేజింగ్ డైరెక్టర్గా మినీఐపీ అయితే బాధ్యతలు స్వీకరించడం జరిగింది సో ఐపీ కేవలం ఎండిగా మాత్రమే ఉంటారో మనకి చైర్మన్గా అయితే ఎంఆర్ కుమార్ అయితే ఎల్ఐసికి సంబంధించి అయితే కొనసాగనున్నారు నెక్స్ట్ రిటైర్డ్ జస్టిస్ విఎం కనాడే అపాయింటెడ్ ఎస్ ద లోకాయుత్త ఇన్ ముంబై మనకి రిటైర్డ్ జస్టిస్ విఎం కనాడే ఎవరైతే ఉన్నారో ఈయన మనకి ముంబైలో లోకాయుక్తగా అయితే నియమితులు అవడం జరిగింది నెక్స్ట్ ధృతి బెనర్జీ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ ఆఫ్ జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఓకే మనకి జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క మొట్టమొదటి మహిళా డైరెక్టర్గా ధృతి బెనర్జీ అయితే నియమితులయ్యారు నెక్స్ట్ కుమార్ మంగళం బిర్లా స్టెప్ స్టోన్ యాజ్ ద నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ వడాఫోన్ ఐడియా సో వడాఫోన్ ఐడియాకి సంబంధించి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి కుమార్ మంగళం బిర్లా అయితే రాజీనామా చేయడం జరిగింది నెక్స్ట్ అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ద టర్మ్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ రాజీవ్ గౌబా యాజ్ ద క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా ప్రస్తుతం మనకి క్యాబినెట్ అపాయింట్మెంట్ కమిటీ వచ్చి భారత క్యాబినెట్ సెక్రటరీగా ఉన్న రాజీవ్ గౌబా ఓకే మనకి ఈయన క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియాగా రాజీవ్ గోబా ఉన్నారు ఈయన పదవీ కాలను అయితే పొడిగించడం జరిగింది నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివెన్ ఏ త్రీ ఇయర్ ఎక్స్టెన్షన్ టు రేఖా శర్మ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఓకే ఎన్సీడబ్ల్యూ సో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్పర్సన్ గా ఉన్న రేఖా శర్మ గారి యొక్క పదవీ పదవీకాలను కూడా ప్రభుత్వం మూడేళ్ల పాటు పొడిగించడం జరిగింది సో నెక్స్ట్ త్రీ ఇయర్స్ పాటుగా కూడా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ గారు రేఖా శర్మ గారు అయితే కొనసాగనున్నారు నెక్స్ట్ కమలేష్ కుమార్ పంత్ టు బి అపాయింటెడ్ ఎస్ ద న్యూ చైర్మన్ ఆఫ్ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ ఎన్పిపిఏ నేషనల్ ఫార్మాసిటికల్ ప్రైజింగ్ అథారిటీకి సంబంధించి కొత్త చైర్మన్గా కమలేష్ కుమార్ పంత్ అయితే నియమితులు అవ్వడం జరిగింది నెక్స్ట్ శాంతిలాల్ జైన్ అపాయింటెడ్ యాజ్ ద ఎండి అండ్ సీఈఓ ఆఫ్ ఇండియన్ బ్యాంక్ మనకి ఇండియన్ బ్యాంక్కి సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా శాంతిలాల్ జైన్ అయితే నియమితులయ్యారు నెక్స్ట్ ఎన్కే సింగ్ అపాయింటెడ్ ఎస్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ సొసైటీ మనకి ఎన్కే సింగ్ వచ్చి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ సొసైటీకి సంబంధించి కొత్త అధ్యక్షునిగా అయితే నియమితులయ్యారు నెక్స్ట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సివిసి హ్యాస్ అనౌన్స్డ్ ద రీ అపాయింట్మెంట్ ఆఫ్ టీఎం బాషిన్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ అడ్వైజరీ బోర్డ్ ఫర్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ డబుల్ ఎఫ్ మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సివిసి వచ్చి బ్యాంకింగ్ మరియు ఆర్థిక మోసాల సలహా మండలి అడ్వైజరీ బోర్డ్ ఫర్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కి సంబంధించి చైర్మన్ గా టీఎం బాషిన్ అయితే తిరిగి నియమిస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది నెక్స్ట్ నకుల్ చోప్రా అపాయింటెడ్ ఎస్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ బార్క్ ఇండియా సో బార్క్ అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఉంటుంది కదా అది వేరు ఇది మనకి ఈ బార్క్ అంటే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఓకే సో ఈ బార్క్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నకుల్ చోప్రా అయితే నియమితులయ్యారో నెక్స్ట్ లా అపాయింటెడ్ అస్ ద మణిపూర్ గవర్నర్ మణిపూర్ రాష్ట్ర నూతన గవర్నర్గా లా గెనేషన్ అయితే నియమితి రావడం జరిగింది నేను ఆల్రెడీ రీసెంట్గా హూవీ హూ వీడియో అలాగే స్టేట్ సీఎం గవర్నర్ అప్డేటెడ్ వీడియో అలాగే ట్వంటీ ఫైవ్ హైకోర్ట్స్ యొక్క చీఫ్ జస్టిస్ ఎందుకంటే మనకి తొమ్మిది మంది హైకోర్టు సుప్రీం కోర్టుకు అయితే ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది సో కొత్తగా ఇక్కడ అయితే అప్డేట్ అయ్యారో ఆ వీడియోస్ అన్నీ కూడా అప్డేటెడ్ అప్లోడ్ చేశాను ఎవరన్నా చూడడం వల్ల ఖచ్చితంగా ఆ హూస్ హూ సిరీస్ వీడియోస్ అన్నీ కూడా చూడండి నెక్స్ట్ అభయ్ కుమార్ సింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద జాయింట్ సెక్రటరీ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ మనకి అభయ్ కుమార్ సింగ్ వచ్చి సహకార మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా అయితే నియమిత రావడం జరిగింది నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ అప్రూవ్ ద రీ అపాయింట్మెంట్ ఆఫ్ సందీప్ బషి యాజ్ ద ఎండి అండ్ సీఈఓ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చి ఎండి అండ్ సీఈఓగా సందీప్ బషీని అయితే తిరిగి నియమించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఆమోదం తెలపడం జరిగింది నెక్స్ట్ కారల్ ఫుర్టాడో అపాయింట్ యాజ్ ద ఇంటీరియర్ సిఇఓ ఆఫ్ ద ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మనకి కారణం ఫుర్టాడో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యొక్క తాత్కాలిక సీఈఓగా అయితే నియమిత రావడం జరిగింది నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూస్త అపాయింట్మెంట్ ఆఫ్ హితేంద్ర దావే యాజ్ ద సీఈఓ ఆఫ్ హెచ్ఎస్పిసి ఇండియా సో హెచ్ఎస్పిసి ఇండియా సీఈఓగా హితేంద్ర దావే అయితే మనకి అపాయింట్ అవడం అయితే జరిగింది ఈ అపాయింట్మెంట్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం అయితే తెలపడం జరిగింది నెక్స్ట్ మన్షుక్ మాండవియా అపాయింటెడ్ చైర్ చైర్పర్సన్ ఆఫ్ స్టాప్ టీబీ పార్ట్నర్షిప్ బోర్డు మనకి మన్షుక్ మాండవియా స్టాప్ టీబీ పార్ట్నర్షిప్ బోర్డుకి సంబంధించి చైర్పర్సన్గా నియమితులయ్యారు నెక్స్ట్ రజనీష్ కుమార్ అపాయింటెడ్ ద ఇండిపెండెంట్ డైరెక్టర్ ఆఫ్ హెచ్ఎస్బిసి ఏషియా హెచ్ఎస్బిసి ఏషియా యొక్క స్వతంత్ర డైరెక్టర్గా మాజీ ఎస్బీఐ డైరెక్టర్గా వర్క్ చేసిన రజనీష్ కుమార్ అయితే రజనీష్ కుమార్ అయితే నియమితులయ్యారు హెచ్ఎస్బీసీ ఫుల్ ఫామ్ వచ్చి హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ నెక్స్ట్ నైన్ న్యూ కోర్ట్ జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ రీసెంట్లీ ఇందాక చెప్పాను కదా తొమ్మిది మంది మనకి సుప్రీంకోర్టు జడ్జెస్ అయితే అపాయింట్ అవ్వడం జరిగింది చాలా మంది ఇందులో హైకోర్టు నుండి అయితే మనకి ట్రాన్స్ఫర్ అయ్యి సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళారు ఈ స్ట్రెంత్ చూసుకుంటే తొమ్మిది మంది అపాయింట్ అయిన తర్వాత ద స్ట్రెంత్ ఆఫ్ ద కోర్ట్ వుడ్ గో అప్ టు థర్టీ త్రీ ఇంక్లూడింగ్ ద సీజే ఓకే యాక్చువల్గా టోటల్గా మాక్సిమం పాజిబుల్ స్ట్రెంత్ అయితే థర్టీ ఫోర్ అయితే ఉంటుంది సుప్రీంకోర్టుకి సంబంధించి ప్రస్తుతం అయితే చీఫ్ జస్టిస్తో కలుపుకుని ముప్పై మూడుకి అయితే తొమ్మిది మంది అపాయింట్మెంట్ అయితే అవడం జరిగింది ఓకే తొమ్మిది మంది అయితే మనకి కొత్తగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుగా నియమితా మెయిన్ చీఫ్ జస్టిస్ మనకి ఎన్వీ రమణ ఉన్నారు కదా ఆయనతో కల్పనైతే ముప్పై మూడు పెరగడం జరిగింది ఆ రీసెంట్ గా అపాయింట్ అయిన తొమ్మిది మంది లిస్ట్ ఒకసారి చూసినట్లయితే జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ పిఎస్ నరసింహ జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓక జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి జస్టిస్ హిమా కోలీ జస్టిస్ సిటి రవికుమార్ జస్టిస్ ఎంఎం సుద్రేష్ జస్టిస్ బేలా ఎం త్రివేది ఓకే నెక్స్ట్ ఆగస్ట్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ బ్రాండ్ అంబాసిడర్ చూసినట్లయితే శాంసంగ్ ఇండియా రోప్స్ ఇన్ ఆలియా ఆలియాభట్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఇట్స్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ సో శాంసంగ్ కంపెనీ ఇటీవల ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ అయితే అంటే మనకి మడత పెట్టే విధంగా మనకి మిడిల్కి ఫోన్స్ అయితే లాంచ్ చేసింది కదా మీరు అడ్వర్టైజ్మెంట్స్ కూడా చూసే ఉంటారు చాలా టెక్ ఛానల్స్లో రివ్యూస్ అనేవి కూడా ఈ ఫోన్స్కి సంబంధించి చేయడం జరిగింది శాంసంగ్ ప్రత్యేకంగా ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ యాక్ట్రస్ ఆలియాభట్ అయితే ఎంచుకోవడం జరిగింది నెక్స్ట్ సోనుసూద్ టు బి ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఢిల్లీ మెంటర్షిప్ ఇనిషియేటివ్ ఢిల్లీ మెంటర్షిప్ చొరవకు సంబంధించి ఇనిషియేటివ్కి సంబంధించి బ్రాండ్ గా బాలీవుడ్ యాక్టర్ సోను ని అయితే నియమించారు నెక్స్ట్ క్యాషిఫై అపాయింట్స్ రాజ్ కుమార్ రావు యాజ్ ద ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ సో క్యాషిఫై అనే ఒక మొబైల్ యాప్ ఉంటుంది కదా సో ఈ యాప్ యాప్కి సంబంధించి మొట్టమొదటి బ్రాండ్ అంబాసిడర్గా రాజ్ కుమార్ రావునైతే నియమించడం జరిగింది నెక్స్ట్ ఎంఎస్ ధోని మహేంద్ర సింగ్ ధోని బికమ్ ద ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ హోమ్ ల్యాండ్ కంపెనీ సో హోమ్ ల్యాండ్ అనేది హోమ్ ఇంటీరియర్స్ బ్రాండ్ ఓకే సో హోమ్ ల్యాండ్ యొక్క మొట్టమొదటి బ్రాండ్ అంబాసిడర్గా ఎంఎస్ ధోని అయితే నియమించారు ఇది ఒక హోమ్ ఇంటీరియర్స్ బ్రాండ్ కంపెనీ హోమ్ ల్యాండ్ అనేది నెక్స్ట్ యూరో స్పోర్ట్స్ ఇండియా అపాయింటెడ్ జాన్ అబ్రహామ్ యాజ్ ద మోటో జీపీ బ్రాండ్ అంబాసిడర్ యూరో స్పోర్ట్స్ ఇండియా వచ్చి జాన్ మోటో జీపీ బ్రాండ్ అంబాసిడర్గా అయితే నియమించడం జరిగింది నెక్స్ట్ ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ బుల్గేరీ హ్యాస్ అపాయింటెడ్ యాక్టర్ ప్రియాంక చోప్రా జోనస్ యాజ్ ద గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ ఓకే ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ కంపెనీ మనకి ఈ బల్గేరీ కంపెనీ ఏదైతే ఉందో సో గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా నటి ప్రియాంక చోప్రా జోనస్ను అయితే నియమించడం జరిగింది నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రోప్స్ నీరజ్ చోప్రా ఫర్ బ్యాంకింగ్ ఫ్రాడ్ అవేర్నెస్ క్యాంపెయిన్ బ్యాంకింగ్ మోసాలకు సంబంధించి అవగాహన ప్రచారం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి రీసెంట్గా టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ జావలింత్రోలో సాధించిన నీరజ్ చోప్రాని అయితే నియమించడం జరిగింది నెక్స్ట్ ప్రియా ప్రియాంక చోప్రా జోనస్ నేమ్డ్ ద ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్ ఫిలిం ఫెస్టివల్ చైర్పర్సన్ సో ప్రియాంక చోప్రా జోనస్ వచ్చి ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజెస్ సో ఈ మామి యొక్క ఫిలిం ఫెస్టివల్ చైర్పర్సన్గా దీపిక పథకొని ఉండేవాళ్ళు నెక్స్ట్ ఆమె ప్లేస్లో మనకు ఆమె రిజైన్ చేయడంతో ప్రియాంక చోప్రా జోనస్ని అయితే మామీ చైర్మన్గా అయితే నియమించారు యామ్ వే ఇండియా అపాయింటెడ్ మీరాబాయ్ చాను యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ సో యామ్ వే ఇండియా వచ్చి మీరాబాయ్ చానును బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది నెక్స్ట్ పిఆర్ శ్రీజేష్ మనకి టు బి బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ కేరళ అడ్వెంచర్ టూరిజం సో ఇండియన్ హాకీ టీం యొక్క గోల్ కీపర్ మనకి పిఆర్ శ్రీజేష్ అనే అతను సో పిఆర్ శ్రీజేష్ను కేరళ అడ్వెంచర్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా అయితే నియమించడం జరిగింది ఓకే సో ఇది మనకి ఆగస్ట్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అనేవి సో నెక్స్ట్ ఆగస్ట్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ అయితే చూద్దాం

మగ్తేజ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇన్ భూటాన్ గెట్స్ ద బ్రూనల్ మెడల్ మనకి భూటాన్లో ఉన్న ఈ మగ్దేజ్ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మనకి దీనికి బ్రూనల్ మెడల్ అయితే లభించడం జరిగింది నెక్స్ట్ నాగాలాండ్ స్టేట్ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ విత్ ద సెవెన్ నేషనల్ అవార్డ్స్ ఆన్ ద ఫస్ట్ వనదన్ యాన్యువల్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మొట్టమొదటి వనధన్ వార్షిక పురస్కారాల్లో నాగాలాండ్ స్టేట్కి ఏడు జాతీయ అవార్డులు అయితే లభించడం జరిగింది సాఫ్ట్వర్తి హ్యాస్ బీన్ కన్ఫర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఇన్నోవేషన్ క్రాప్స్ ఎన్ఐఎస్ఎఫ్ ఐ క్రాప్స్ టీమ్ అవార్డ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ మనకి అమెరికాలో ప్రతిష్టాత్మక నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఇన్నోవేషన్ క్రాప్స్ టీమ్ అవార్డును మనకి ఇండియన్ కంపెనీ సాఫ్ట్వర్తి కంపెనీ అయితే గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ ఫోర్ ఇండియన్ ఎయిర్పోర్ట్స్ మనకి ఢిల్లీ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ముంబై బెంగళూరు ఈ నాలుగు కూడా స్కై ట్రాక్స్ టాప్ హండ్రెడ్ ఎయిర్పోర్ట్ లిస్టులో అయితే చోటు చేసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి స్కై ట్రాప్స్ టాప్ హండ్రెడ్ విమానాశ్రయాల జాబితాలో నాలుగు భారతీయ విమానాశ్రయాలు అయితే చోటు చేసుకున్నాయి అవి ఏంటి అంటే ఢిల్లీ హైదరాబాద్ ముంబై మరియు బెంగళూరు నెక్స్ట్ మహ్మద్ ఆజామ్ ఫ్రమ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ హాస్బిన్ అవార్డెడ్ ద నేషనల్ యూత్ అవార్డ్ తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన మహ్మద్ ఆజాంకు జాతీయ యువ పురస్కారం అయితే లభించడం జరిగింది నెక్స్ట్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అనౌన్స్డ్ మనకి రెండు వేల ఇరవై ఒకటి ఫిలిం ఫెస్టివల్ మెల్బోర్ అవార్డ్స్లో భాగంగా ఉత్తమ చిత్రం బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కింద సొర్రాయ్ పొట్రు మనకి సూర్య నటించిన తెలుగులో అయితే ఆకాశమే హద్దురా అని చెప్పి ట్రాన్స్లేట్ అయితే ఆ డబ్బా అయితే అవడం జరిగింది కదా ఆ చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది సో సేమ్ ఆ చిత్రంలో నటించినందుకు కానీ సూర్యకి మనకి బెస్ట్ పర్ఫార్మెన్స్ మేల్ ఉత్తమ నటుడు అవార్డు కూడా రావడం జరిగింది అలాగే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫీమేల్ వచ్చి మనకి విజయబాలాన్ షెర్ని నటించినందుకు గాను గెలుచుకోవడం జరిగింది అలాగే బెస్ట్ డైరెక్టర్ ఉత్తమ దర్శకుడు వచ్చి లూడో చిత్రానికి దర్శకత్వం వహించిన అనురాగ్ బసు బెస్ట్ వెబ్ సిరీస్ కింద మీర్జాపూర్ సీజన్ టూ అయితే ఎన్నికయింది నెక్స్ట్ కర్ణాటక గవర్నమెంట్ హ్యాస్ సెలెక్టెడ్ ద శ్రీ బసవలింగ పట్టదేవుడు ఫర్ ద ప్రెస్టీజియస్ శ్రీ బసవ ఇంటర్నేషనల్ అవార్డ్ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక శ్రీ బసవ అంతర్జాతీయ పురస్కారం కోసం బసవలింగ పట్టదేవుని అయితే ఎంపిక చేయడం జరిగింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హావ్ ఓన్ ద అవార్డ్స్ ఫర్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ బ్యాంక్స్ ఫర్ ద పిఎస్పీ రిఫార్మ్స్ ఈజ్ త్రీ పాయింట్ ఓ బేస్డ్ ఆన్ ద ఈజ్ ఇండెక్స్ మనకి ఈజ్ ఇండెక్స్ ప్రకారం చూసుకుంటే ఈజ్ ఇండెక్స్ ఆధారంగా పీఎస్ఎస్ సంస్కరణలో ఈజ్ త్రీ పాయింట్ ఓ కొరకు ఉత్తమ పనితీరు కనబరిచిన బ్యాంకులుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే అవార్డ్స్ గెలుచుకోవడం జరిగింది అలాగే ఇండియన్ బ్యాంక్ ఓన్ ద అవార్డ్ ఫర్ ద బెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఫర్ ద బేస్ లైన్ పర్ఫార్మెన్స్ మనకు ఉత్తమ మెరుగుదల కోసం బేస్ లైన్ పనితీరు కోసం ఇండియన్ బ్యాంక్ అయితే అవార్డు అయితే గెలుచుకుంది నెక్స్ట్ ఆగస్టు మంత్లో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ ప్రముఖ పుస్తకాలు రచయితలు అయితే చూద్దాం మై ఓన్ మజ్గాన్ బుక్ ఆథర్ కెప్టెన్ రమేష్ బాబు ఓకే మై ఓన్ మజ్గాన్ పుస్తక రచయిత కెప్టెన్ రమేష్ బాబు అలాగే లెపాట్ డైరీస్ ద రొసెట్ ఇన్ ఇండియా బుక్ ఆథర్ సంజయ్ గుబ్బీ ఓకే మనకి లెపాట్ డైరీస్ ద రొసెట్ ఇన్ ఇండియా పుస్తక రచయిత సంజయ్ గుబ్బీ నెక్స్ట్ యూ బుక్ ఆన్ బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్స్ టూ థౌజండ్ నైన్టీన్ ఆథర్ పైద మనన్ భట్ ఓకే రెండు వేల పంతొమ్మిదిలో బాల్ వైమానిక దాడులపై ఒక కొత్త పుస్తకం మనన్ భట్ని అయితే రచించడం జరిగింది సో ఈ పుస్తక రచయిత మనన్ భట్ ఓకే బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్స్ సంబంధించి రాయడం జరిగింది ఈ పుస్తకం అనేది ఈయన ఐడియల్ వరల్డ్ బుక్ ఆథర్ కునల్ బసు ఓకే ఒక ఆదర్శ ప్రపంచ పుస్తకం ఓకే సో మెయిన్గా బుక్స్ అండ్ ఆథర్స్ అనేవి ఇంగ్లీష్లోనే ఫాలో అవ్వండి టైటిల్స్ అనేవి ట్రాన్స్లేషన్ కన్నా ఈయన ఐడియల్ వరల్డ్ బుక్ ఆథర్ వచ్చి కొనల్ బసు నెక్స్ట్ షబానా ఆజ్మీ హ్యాస్ లాంచ్డ్ ద బుక్ టైటిల్ ద ద ఇయర్ దట్ వాజిన్ ద డైరీ ఆఫ్ ఎ ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ ఆ తర్వాత కోల్కతా గర్ల్ బ్రిషా జైన్ ఓకే సో కోల్కతా అమ్మాయి బ్రిషా జైన్ అయితే ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది ది ఇయర్ దట్ ఇన్ నాట్ ది డైరీ ఆఫ్ ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ ఓకే ద ఇయర్ దట్ వాజిట్ ద డైరీ ఆఫ్ ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ అనే పుస్తకాన్ని అయితే బ్రిషా జైన్ కోల్కతా అమ్మాయి అయితే రాయడం జరిగింది పుస్తకాన్ని విడుదల చేసింది వచ్చి మనకి ప్రముఖ నటి షబానా ఆజ్మీ హౌ ద ఎర్త్ గాట్ ఇట్స్ బ్యూటీ బుక్ ఆథర్ సుధా మూర్తి భూమికి దాని అందం ఎలా వచ్చింది హౌ ద ఎర్త్ గాట్ ఇట్స్ బ్యూటీ పుస్తక రచయిత సుధా మూర్తి నెక్స్ట్ అలాగే ద ఎర్త్ స్పిన్నర్ ఓకే ది ఎర్త్ స్పిన్నర్ పుస్తక రచయిత అనురాధ రాయ్ వైస్ ప్రెసిడెంట్ రిలీజ్డ్ ద బుక్ యాక్సల్ ఇండియా సెవెన్ ఇయర్స్ ఆఫ్ మోడీ గవర్నమెంట్ యాక్సల్ ఇండియా సెవెన్ ఇయర్స్ ఆఫ్ మోడీ గవర్నమెంట్ అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు అయితే విడుదల చేయడం జరిగింది ఇటువంటి బుక్స్ అనేవి మనకి కంపాలిషన్స్ ఉంటాయి ప్రముఖంగా మనకి పర్టికులర్గా ఒక ఆధర్ అంటూ ఉండరు ద డ్రీమ్ ఆఫ్ రెవల్యూషన్ ఏ బయోగ్రఫీ ఆఫ్ జయప్రకాష్ నారాయణ రిలీజ్ మనకి జయప్రకాష్ నారాయణకి సంబంధించి జీవిత చరిత్ర పుస్తకం అయినా మనకి డ్రీమ్ ఆఫ్ రెవల్యూషన్ అయితే అవడం జరిగింది నెక్స్ట్ ఆపరేషన్ కుక్రీ బుక్ ఆథర్స్ మేజర్ జనరల్ రాజ్పాల్ పూనియా అండ్ మిస్ దామిని పూనియా ఆపరేషన్ కుక్రీ పుస్తక రచయితలు ఇద్దరున్నారు మేజర్ జనరల్ రాజ్పాల్ పూనియా మరియు శ్రీమతి దామిన దామిని పూనియా ఓకే సో ఇందాక చెప్పుకున్నాం కదా ద డ్రీమ్ ఆఫ్ రెవల్యూషన్ బయోగ్రఫీ ఆఫ్ జోగ్రఫీ జయప్రకాష్ నారాయణ బుక్ అయితే రిలీజ్ అయిందని చెప్పి ఈ పుస్తకాల రచయితలు అయితే ఇద్దరు ఉన్నారు భీమల ప్రసాద్ మరియు సుజాత ప్రసాద్ ఓకే ది డ్రీమ్ ఆఫ్ రెవల్యూషన్ మనకి భీమల్ ప్రసాద్ మరియు సుజాత ప్రసాద్ అయితే ఈ జయప్రకాష్ నారాయణ గారి జీవిత చరిత్రను అయితే రచించడం జరిగింది నెక్స్ట్ అడ్రస్ బుక్ ఏ పబ్లిషింగ్ మెమోరియర్ ఇన్ ద టైమ్ ఆఫ్ కోవిడ్ బుక్ ఆథర్ రీతు మీనన్ ఓకే అడ్రస్ బుక్ ఏ పబ్లిషింగ్ మెమోరియర్ ఇన్ ద టైమ్ ఆఫ్ కోవిడ్ పుస్తక రచయిత రీతు మీనన్ నెక్స్ట్ ఈ బుక్ టైటిల్ బ్యాటిల్ ఫీల్డ్ హ్యాస్ బీన్ ఆథర్ బై ద విశ్రమ్ బిడేకర్ ఓకే మనకి బ్యాటిల్ ఫీల్డ్ అనే పుస్తక రచయితే ఎవరు అంటే విశ్రమ్ బిడేకర్ నెక్స్ట్ మిషన్ డామినేషన్ అన్ఫినిషిడ్ క్వేస్ట్ బై బోరియా మజుందార్ అండ్ కుషన్ సర్కార్ మనకి మిషన్ డామినేషన్ అసంపూర్తి అన్వేషణ అనే పుస్తక రచయితే ఇద్దరు ఉన్నారు బోరియా మజుందార్ మరియు కుషన్ సర్కార్ ఓకే నెక్స్ట్ ఆగస్ట్ మంత్లో ఉన్న అండ్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు అయితే చూద్దాం ఇండియా ర్యాంక్ సెకండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రిప్టో అడాప్షన్ ఇన్ ద వరల్డ్ వియత్నాం టాప్స్ మనకి క్రిప్టో దత్తత విషయంలో అంటే క్రిప్టో అడాప్షన్లో చూసుకుంటే భారతదేశం రెండో స్థానంలో నిలిచింది వియత్నాం టాప్ ప్లేస్లో నిలిచింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా యూనియన్ బ్యాంక్ హ్యావ్ ఓన్ ద అవార్డ్స్ ఫర్ బెస్ట్ పర్ఫార్మింగ్ బ్యాంక్స్ ఫర్ ద వి రిఫార్మ్స్ ఈజ్ త్రీ పాయింట్ ఫో బేస్డ్ ఆన్ ద ఈజ్ ఇండెక్స్ ఆల్రెడీ ఇందాక అవార్డ్స్ చూసాం కదా సో అలాగే ఇండియన్ బ్యాంక్ వచ్చి బెస్ట్ ఇంప్రూవ్మెంట్ బేస్ డైన్ పర్ఫార్మెన్స్లో అవార్డ్ అయితే గెలుచుకుంది నెక్స్ట్ ఇండియా హాస్ ఎమర్జడ్ యాజ్ ద గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అండ్ ఎఫర్టివ్లీ సర్ప్రైజెడ్ ద యునైటెడ్ స్టేట్స్ టు బికమ్ ద వరల్డ్ సెకండ్ మోస్ట్ డిజైర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ డెస్టినేషన్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా భారతదేశం అవతరించి మరియు యునైటెడ్ స్టేట్స్ని సమర్థవంతంగా అధిగమించి ప్రపంచంలోనే రెండవ అత్యంత తయారీ గమ్యస్థానంగా నిలవడం అయితే జరిగింది ఓకే ఇందులో చైనా టాప్ ప్లేస్లో ఉంటే మనకి యూఎస్ని అధిగమించి ఇండియా సెకండ్ ప్లేస్కి అయితే రీచ్ అవ్వడం జరిగింది గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా కోప్ హ్యాగన్ ద సిటీ క్యాపిటల్ సిటీ ఆఫ్ డెన్మార్క్ హ్యాస్ బీన్ నేమ్డ్ ఆస్ ద వరల్డ్ సేఫెస్ట్ సిటీ ఫ్రమ్ అమాంగ్ సిక్స్టీ గ్లోబల్ సిటీస్ ఇన్ సేఫ్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ రిలీజ్డ్ బై ద ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏఏయూ మనకి ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈఏయు విడుదల చేసిన సురక్షిత నగరాల సూచిగా రెండు వేల ఇరవై ఒకటిలో డెన్మార్క్ రాజధాని కోప్ హ్యాగన్ వచ్చి అరవై ప్రపంచ నగరాల్లో ప్రపంచంలో అత్యంత సురక్షితమైన నగరంగా ఎన్ని కావడం జరిగింది నెక్స్ట్ యాపిల్ కంపెనీ ఈస్ ద వరల్డ్ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ అకార్డింగ్ టు ద హురున్ గ్లోబల్ ఫైవ్ హండ్రెడ్ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీస్ లిస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మనకి హురున్ గ్లోబల్ ఐదు వందల అత్యంత విలువైన కంపెనీల జాబితా రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం చూసుకుంటే యాపిల్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా మనకి ఎన్నికవడం జరిగింది నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ గజియాబాద్ వాస్ ఎగ్జిస్టెడ్ ద సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ అవుట్ ఆఫ్ ద ఫిఫ్టీ మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఇన్ ద వరల్డ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ బై రిపోర్ట్ రిపోర్ట్ బై ద బ్రిటిష్ కంపెనీ హౌస్ ప్రెస్ మనకి బ్రిటిష్ కంపెనీ హౌస్ ప్రెస్ తయారు చేసిన నివేదిక ప్రకారం చూసుకుంటే రెండు వేల ఇరవైలో ప్రపంచంలోని యాభై అత్యంత కాలుష్య నగరాల్లో ఉత్తరప్రదేశ్ యొక్క గజియాబాద్ అయితే రెండవ అత్యంత కాలుష్య నగరంగా ఎన్నిక అవడం అయితే జరిగింది నెక్స్ట్ ఆగస్ట్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు అయితే చూద్దాం నెక్స్ట్ ఎస్టబేన్ ఓకాన్ విన్స్ ద హంగేరియన్ గ్రాండ్ పిక్స్ టూ థౌసండ్ ట్వంటీ వన్ హంగేరియన్ గ్రాండ్పిక్స్ రెండు వేల ఇరవై ఒకటిను ఎస్టేబేన్ ఓకాన్ అయితే గెలుచుకోవడం జరిగింది ఇటలీ మార్కెల్ జాకప్స్ విన్ ద మెన్స్ హండ్రెడ్ మీటర్ గోల్డ్ అడ్ టోక్యో ఒలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ టోక్యో ఒలింపిక్స్ రెండు వేల ఇరవైలో పురుషుల వంద మీటర్ల స్వర్ణాన్ని ఇటలీకి చెందిన మార్సెల్ జాకప్స్ అయితే గెలుచుకున్నారు అలెగ్జాండర్ జ్వారా విన్స్ ద గోల్డ్ ఇన్ మెన్ సింగిల్స్ టెన్నిస్ అట్ టోక్యో ఒలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ అలెగ్జాండర్ ద్వారా వచ్చి టోక్యో ఒలింపిక్స్ రెండు వేల ఇరవై పురుషుల సింగిల్స్ టెన్ టైట్ టెన్నిస్లో స్వర్ణ పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ యూఎస్ ద కాన్కేఫ్ గోల్డ్ కప్ ఇన్ ఫుట్బాల్ రన్నర్ మెక్సికో మనకి ఫుట్బాల్ కాన్కేఫ్ కప్ ఏదైతే గోల్డ్ కప్ ఉందో దీన్ని అమెరికా టీం అయితే గెలుచుకుంది రన్నర్ వచ్చి మనకి మెక్సికో టీమ్ యూనియన్ మినిస్టర్ ఫర్ స్పోర్ట్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ అనురాగ్ సింగ్ ఠాకూర్ లాంచ్ గేదిన థీమ్ సాంగ్ ఖర్దే కమాల్తో ద కంపోజర్ అండ్ సింగర్ ఆఫ్ ద సాంగ్ ఈ సంజీవ్ సింగ్ కేంద్ర యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఖర్దే కమాల్తో థీమ్ సాంగ్ అయితే ప్రారంభించడం జరిగింది ఈ పాటి యొక్క స్వరకర్త మరియు గాయకుడు వచ్చి మనకి సంజీవ్ సింగ్ నెక్స్ట్ లవసు శర్మ ఓన్ భారత్ కేసరి రిజిలింగ్ దంగల్ ఫర్ ఉత్తరాఖండ్ భారత్ కేసరి రిజిలింగ్ దంగల్ ఉత్తరాఖండ్ కోసం లవన్సు శర్మ అయితే గెలుపొందడం జరిగింది జేమ్స్ ఆండర్సోన్ ఓవర్ టుక్ అనిల్ కుంబ్లే టాలీఆ్ సిక్స్ నైన్టీన్ టెస్ట్ వికెట్స్ టు బికమ్ ద థర్డ్ హయెస్ట్ వికెట్ ట్యాకర్ ఇన్ టెస్ట్ క్రికెట్ ఆఫ్టర్ మురళీధరన్ అండ్ షేర్వాన్ మనకి జేమ్ యాండర్సన్ వచ్చి ఆరు వందల పంతొమ్మిది టెస్ట్ వికెట్ల అనిల్ కుంబ్లేని అధిగమించి టెస్ట్ క్రికెట్లో అత్యంత వికెట్లు తీసిన మూడో వ్యక్తిగా నిలవడం జరిగింది టాప్ ప్లేస్లో శ్రీలంక స్పిన్నర్ మురళీధరన్ సెకండ్ ప్లేస్లో ఆస్ట్రేలియన్ వాన్ ఉంటే థర్డ్ ప్లేస్లో అనిల్ కుంబ్లే ఉండేవాడు సో అనిల్ కుంబ్లేని అధిగమించి జేమ్ ఆండర్సన్ అయితే థర్డ్ ప్లేస్కి అయితే రావడం జరిగింది సెవెంత్ ఆగస్ట్ టు బి నేమ్డ్ ఆఫ్ ద జావలిన్ థ్రో జావెలిన్ థ్రో డే టు హానర్ ద నీరజ్ చోప్రా నీరజ్ చోప్రా ఓ టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించారు కదా సో ఆ జ్ఞాపకార్థంగా మనకి ఆగస్టు ఏడో తారీఖున జావ్లిన్ థ్రో డేగా మనకి జరుపుకోవాలని చెప్పి మనకి నియమించడం జరిగింది సో ఆగస్ట్ సెవెంత్ని ఇకపై ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ జ్ఞాపకార్థంగా జావ్లిన్ అయితే జరుపుకుంటాం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హాస్ కన్ఫర్మ్డ్ ఇట్ విల్ క్యాంపెయిన్ ఫర్ ద ఇన్క్లూజన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎట్ ద టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ లాస్ ఏంజల్స్ ఒలింక్స్ సో ఒలింపిక్స్లో క్రికెట్ని చార్చాలని చెప్పి చాలా ప్రపోజల్స్ అయితే నడుస్తున్నాయి కదా దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ఎనిమిది లాస్ ఏంజల్స్ ఒలింక్స్లో ఈ క్రీడను చేర్చాలని చెప్పి ప్రచారం చేస్తామని చెప్పి ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్ మాటలైతే ధృవీకరించడం జరిగింది బంగ్లాదేశ్ ఆల్రౌండర్ రౌండర్ అల్ హాసన్ అండ్ వెస్టిండీస్ కీపర్ స్టెఫానీ టైలర్ వార్ నేమ్డ్ ద ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫర్ జూలై సో జూలై నెలకి సంబంధించి బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబల్ హాసన్ వెస్ట్ ఇండీస్ కెప్టెన్ స్టెఫానీ టైలర్ జూలై నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్కి అయితే ఎన్ని జరిగింది మేల్ కింద షకీబల్ హాసన్ ఫీమేల్ కింద స్టెఫానీ టైలర్ సో నేను ఆల్రెడీ డిజిపిస్ జనవరి నుండి జూలై దాకా ఎవరు విన్నయ్యారు మేల్ ఫీమేల్ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను ఒకసారి అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు వరల్డ్ కప్ విన్నింగ్ అండర్ నైన్టీన్ ఇండియన్ కెప్టెన్ ఉన్ముక్ చంద్ అనౌన్స్డ్ ద రిటైర్మెంట్ ప్రపంచ కప్ విజేత అండర్ నైన్టీన్ భారత కెప్టెన్ చంద్ అయితే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది ద అప్కమింగ్ టోక్యో పారా ఒలింపిక్స్ విల్ విట్నెస్ ద లార్జెస్ట్ ఎవర్ ఇండియన్ కాంటినెంట్ బీంగ్ సెన్ విత్ ఫిఫ్టీ ఫోర్ పారా స్పోర్ట్స్ పర్సన్స్ పార్టిసిపేటింగ్ ఎక్కడ వస్తా నైన్ స్పోర్ట్ డిసిప్లైన్స్ మనకి టోక్యో పారాలింపిక్ గేమ్స్ అయితే సెప్టెంబర్ ఐదు నిన్నతో ముగియడం జరిగింది కదా దీంట్లో మనకి యాభై నాలుగు మంది స్పోర్ట్స్లో మనకి తొమ్మిది కేటగిరీలో అయితే భారత్ అయితే ఈ సార్ సెండ్ చేయడం జరిగింది ఇది మనకి లాంజెస్ట్ మనకి ఎవర్ ఇండియన్ కాంటినెంట్ నెక్స్ట్ హర్షిత్ రాజా బికమ్ ద ఇండియా సిక్స్టీ నైన్త్ చెస్ గ్రాండ్ మాస్టర్ భారతదేశ అరవై తొమ్మిదవ చెస్ గ్రాండ్ మాస్టర్గా హర్షిత్ రాజా అయితే నిలవడం జరిగింది నెక్స్ట్ రౌనక్ అద్వానీ విన్స్ ద టూ థౌజండ్ ట్వంటీ వన్ స్పిలింగ్బర్గో ఓపెన్ చెస్ టోర్నమెంట్ రౌనక్ అద్వానీ రెండు వేల ఇరవై ఒకటి స్పిలింగ్బర్గో ఓపెన్ చెస్ టోర్నమెంట్ని అయితే గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ మెస్సీ సైన్స్ ఫర్ ప్యారిస్ అయింట్ జర్మన్ ఆఫ్టర్ లీవింగ్ ద బార్సిలోనా బార్సిలోనాను విడిచిపెట్టిన తర్వాత ఆ టీంని మనకి లైనర్ మెస్సీ ప్యారిస్ సెయింట్ జర్మన్ టీం కోసం అయితే సంతకం చేయడం జరిగింది

టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎడిషన్ ఆఫ్ ద వరల్డ్ అథ్లెక్స్ అండర్ ట్వంటీ చాంపియన్షిప్ హాస్ బీన్ స్టార్టెడ్ ఇన్ నైరోబీ కెన్యా రెండు వేల ఇరవై ఒకటి ప్రపంచ అథ్లెటిక్స్ అండర్ ట్వంటీ ఛాంపియన్షిప్ కెన్యాలోని నైరోబీల అయితే ప్రారంభం అవడం జరిగింది స్టార్ వందనా కటారియా మేడ్ ఉత్తరాఖండ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ అంబాసిడర్ స్టార్ వందనా కటారియా ఉత్తరాఖండ్ మహిళా శిశు అభివృద్ధి అంబాసిడర్గా అయితే నిలవడం జరిగింది షాలినిషింగ్ ద ఉమెన్ లాంగ్ జంప్ సిల్వర్ మెడల్ ఇన్ ద వరల్డ్ అథ్లెటిక్స్ అండర్ ట్వంటీ ఛాంపియన్షిప్ ప్రపంచ అథ్లెటిక్స్ అండర్ ట్వంటీ ఛాంపియన్షిప్లో మహిళల లాంగ్ జంప్ ప్రజ పథకాన్ని శైలి సింగ్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది టేక్ చంద్ యాజ్ ఇండియా న్యూ ఫ్లాగ్ బేరియర్ ఇన్ టోక్యో పారా ఒలింపిక్స్ టోక్యో పారా ఒలింపిక్స్లో యాక్చువల్గా మనకి ఈ ఫ్లాగ్ బేరియర్గా మనకి తంగవేలు మరియప్పని అయితే ఎన్నిక చేయడం జరిగింది బట్ ఆయన కోవిడ్ పర్సన్తో క్లోజ్ కాంటాక్ట్ ఉండడం వల్ల మనకి ఐసోలేషన్లో ఉండడం వల్ల టేక్ చంద్ను అయితే మనకి ఫ్లాగ్ బేరియర్గా నియమించారు పారా ఒలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ భవానీభాయ్ పటేల్ వినిస్తే సిల్వర్ టేబుల్ టెన్నిస్ ఓకే మనకి పారా ఒలింపిక్స్ రెండు వేల ఇరవైలో టేబుల్ టెన్నిస్లో భావానీ భవానీబెన్ పటేల్ రజత పథకం సాధించడం జరిగింది సో పారా ఒలింపిక్స్లో ఫస్ట్ మెడల్ మనకి ఇండియా తరఫున భవానీబెన్ పటేల్ అయితే మనకి బోనీ చేయడం జరిగింది సో పారా ఒలింపిక్స్ మీద సపరేట్గా వీడియో అయితే చేస్తాను మ్యాక్స్ విన్స్ ద బెల్జియన్ గ్రాండిపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ బెల్జియన్ గ్రాండ్పిక్స్ రెండు వేల ఇరవై ఒకటి మ్యాక్స్ వెర్స్టాపిన్ అయితే గెలుచుకోవడం జరిగింది షూటర్ అవనీ లేఖరా హ్యాస్ క్రిప్టెడ్ హిస్టరీ అండ్ షీ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ఏ గోల్డ్ మెడల్ అట్ ద పారా ఒలింపిక్స్ పారా ఒలింపిక్స్లో మనకి బంగారు పథకం సాధించిన తొలి భారతీయ మహిళగా షూటర్ అవనీ లేఖరా చరిత్ర సృష్టించడం జరిగింది ఇప్పటిదాకా పారా ఒలింపిక్స్లో ఏ మహిళ కూడా మనకి బంగారు పథకం అయితే సాధించలేదు మొట్టమొదటి పర్సన్ మనకి అవనీ లేఖరా అయితే మనకి ఈ పథకాన్ని అయితే సాధించడం జరిగింది సో ఈ మేము క్లోజింగ్ ఫ్లాగ్ బేరియర్గా కూడా ఉన్నారు ఇండియాస్ నిషాద్ కుమార్ హాస్ క్లీన్స్డ్ ద సిల్వర్ మెడల్ ఇన్ ద మెన్స్ హైజంప్ టీ ఫార్టీ సెవెన్ ఈవెంట్ అట్ ద టోక్యో పార ఒలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ టోక్యో పారా ఒలింపిక్స్ రెండు వేల ఇరవైలో పురుషుల హైజంప్ ఈవెంట్లో భారతదేశ యొక్క నిషాద్ కుమార్ రజత పథకాన్ని అయితే సాధించడం జరిగింది టోక్యో పారా ఒలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ జజారియా అండ్ గుర్జర్ విన్స్ ద సిల్వర్ అండ్ బ్రాంచ్ మెడల్ ఇన్ జావెలిన్ త్రో టోక్యో పారాంక్స్ జావెలిన్ థ్రో ఈవెంట్స్లో జజారియా వచ్చి మనకి రజత పథకం గుర్జర్ వచ్చి మనకి కాంచ్య పథకాన్ని అయితే జావెలిన్ త్రో ఈవెంట్స్ గెలుచుకోవడం జరిగింది టోక్యో పారాలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ యోగేష్ కుతూనియా విన్స్ ద సిల్వర్ మెడల్ ఇన్ మెన్స్ డిస్కస్ త్రో మనకి మెన్స్ డిస్కస్ త్రో ఈవెంట్లో యోగోస్ కథూనియా రజత పథకాన్ని అయితే సాధించడం జరిగింది సుమిత్ తాంటిల్ విన్స్ ద ఇండియా సెకండ్ గోల్డ్ మెడల్ అట్ టోక్యో పారా ఒలింపిక్స్ విత్ న్యూ వరల్డ్ రికార్డ్ ఇన్ జావలిన్ త్రో మనకి జావెలిన్ త్రోలో కొత్త ప్రపంచ రికార్డుతో సుమిత్ తాంటిల్ భారతదేశానికి రెండవ బంగారు పథకాన్ని అయితే అందించాడు రాజ్నాథ్ సింగ్ నేమ్స్ ద ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ పూణె యాజ్ ద నీరజ్ చోప్రా స్టేడియం రాజ్నాథ్ సింగ్ గారు మనకి ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దీన్ని పూణేకి చెందిన ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ని నీరజ్ చోప్రా స్టేడియంగా పేరు మార్చడం అయితే జరిగింది ఎస్పీ సేతురామన్ విన్స్ ద టూ థౌజండ్ ట్వంటీ వన్ బార్సిలోనా ఓపెన్ చెస్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఒకటి బార్సిలోనా ఓపెన్ చెస్ టోర్నమెంట్లో ఎస్పీ సేతురామన్ అయితే గెలుపొందడం జరిగింది ఓకే నెక్స్ట్ ఆగస్ట్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్బిటరీస్ ప్రముఖ వ్యక్తులు ఎవరు చనిపోయారనే డీటెయిల్స్ చూద్దాం వరల్డ్ మాస్టర్ గోల్డ్ మెడల్ విన్నర్ అథ్లెటిక్ మనకౌర్ పాసడవే వరల్డ్ మాస్టర్ గోల్డ్ మెడల్ విజేత అథ్లెటిక్ మనకౌర్ కన్నుమూయడం జరిగింది పద్మశ్రీ అవార్డీ డోంగ్రీ రైటర్ అండ్ పోయట్ పద్మ సత్యదేవ్ పాసడవే పద్మశ్రీ అవార్డ్ గ్రహీత మరియు డోంగ్రీ రచయిత కవి అయిన పద్మ సత్యదేవ్ కన్నుమూయడం జరిగింది ఒలింపియన్ ఫుట్బాలర్ ఎస్ఎస్ బాబు న నైరన్ పాసడవే ఓకే మనకి ఒలింపిక్ ఫుట్బాల్ క్రీడాకారుడైన ఎస్ఎస్ బాబు నైరన్ కన్నుమూయడం జరిగింది ఫార్మర్ ఇంగ్లాండ్ బౌలర్ మైక్ హెడ్రిక్ పాస్రేవే ఇంగ్లాండ్ మాజీ బౌలర్ మైక్ హెడ్రిక్ కూడా కన్నుమూశారు నోటెడ్ కేరళ స్కల్ప్చర్ కాటనిస్ట్ పిఎస్ బెనర్జీ పాస్ రేవే ప్రముఖ కేరళ శిల్పి మరియు కాటనిస్ట్ అయిన పిఎస్ బెనర్జీ గారు కూడా చనిపోవడం జరిగింది వెటరన్ యాక్టర్ అనుపమ్ శ్యామ్ రేవే ప్రముఖ నటుడైన అనుపమ్ శ్యామ్ కూడా కన్నుమూసారు అలాగే వార్ హీరో కమరోడ్ కసర్గడ్ పట్నశెట్టి గోపాలరావు రేవే యుద్ధ వీరుడైన కసర్గూడ్ పట్నశెట్టి గోపాలరావు గారు కూడా చనిపోవడం జరిగింది రెనౌడ్ ఆయుర్వేదాచార్య బాలాజీ తంబే పాసురేవే ప్రముఖ ఆయుర్వేదాచార్య బాలాజీ తంబే గారు కూడా చనిపోయారు మలయాళం యాక్ట్రస్ శరణ్య శశి పాసరేవే మలయాళ నటి శరణ్య శశి గారు కూడా చనిపోవడం జరిగింది ఫార్మర్ ఇండియన్ ఫుట్బాలర్ చిన్మయి చటర్జీ పాసురేవే భారత మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు చిన్మయ్ చట్టీ చటర్జీ కూడా చనిపోవడం జరిగింది నెక్స్ట్ మాకి కాజీ క్రియేటర్ ఆఫ్ సుడుకో పజిల్ పాస్ రేవే ఓకే మనకి మాకీ కాజీ ఇది మనకి ఫాదర్ ఆఫ్ సుడుకో అని కూడా పిలుస్తారు సుడుకో పజిల్ సృష్టికర్త మాకీ కాజీ కూడా మనకి చనిపోవడం జరిగింది ఫార్మర్ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కళ్యాణ్ సింగ్ పాస్ రేవే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ కూడా చనిపోయారు ఫార్మర్ యూపీ సీఎం కళ్యాణ్ సింగ్ పాస్ రేవే సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మాజీ ఉత్తరప్రదేశ్ సీఎం కళ్యాణ్ సింగ్ కూడా చనిపోవడం జరిగింది రినోవర్డ్ అథ్లెటిక్ కోచ్ ఓం నంబియార్ పాస్రేవే ప్రముఖ అథ్లెటిక్స్ కోచ్ ఓం నంబియార్ కూడా చనిపోయారు ఫార్మర్ ఇండియన్ ఫుట్బాలర్ అండ్ ఒలింపియన్ ఓ చంద్రశేఖర్ పాసరేవే భారత మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు మరియు ఒలింపియన్ ఓ చంద్రశేఖర్ కూడా చనిపోవడం జరిగింది నెక్స్ట్ నోటెడ్ బెంగాలీ రైటర్ బుద్ధదేవ్ గుహ పాస్ రెవే ప్రముఖ బెంగాలీ రచయిత బుద్ధదేవ్ గుహ కూడా చనిపోయారు అలాగే రినోవర్డ్ క్రికెట్ కోచ్ వాసు పరంజాపే పాస్ రవే ప్రముఖ క్రికెట్ కోచ్ వాసు పరంజాపే కూడా కన్నుమీయడం జరిగింది ఓకే ఇది మనకి ఆగస్ట్ లో ఉన్న టాపిక్ వైస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి సో జనవరి టు జూలై మంత్ దాకా కూడా వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి ప్లే లిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడడంలో అంటే తప్పకుండా చూడండి అలాగే రీసెంట్గా హూయిస్ గు వీడియోస్ కూడా అప్డేట్ చేశాను హూయిస్ గు వీడియో కానీ ఇంగ్లీష్ తెలుగు ఫాంట్లో అలాగే ట్వంటీ ఫైవ్ హైకోర్ట్స్ యొక్క చీఫ్ జస్టిస్ అలాగే మనకి సీఎం అండ్ గవర్నర్స్ వీడియోస్ కూడా అప్డేట్ చేయడం జరిగింది అవి కూడా మిస్ అవ్వకుండా అయితే చూడండి సో వెబ్సైట్లో మనకి టాపిక్ వైస్ కరెంట్ అఫైర్స్ పీడీఎస్ అవైలబుల్గా ఉన్నాయి ట్వంటీ రూపీస్ రూపీస్కి అయితే మీకు పే చేయాల్సి ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి చెక్ చేసుకోవాలి మిగతా పీడిఎఫ్ అనేది కూడా త్వరలో అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది వీడియో నచ్చేస్తే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి లేదా డైరెక్ట్గా మీరు ఆ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మీరు అయితే జాయిన్ అవ్వచ్చు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్